కాకినాడ జిల్లా కాకినాడ నగర గ్రామీణ ప్రాంతాల్లో వినాయక చవితి అన్నదానాలు ఆదివారంతో ముగిశాయి. బర్మ కాలనీ, సాలిపేట, జే రామారావుపేట, గోగుదానయ్యపేట, ఏటియోగా, తూరంగి, వలసపాకుల, రెల్లిపేట, రామారావుపేట, నెల్లపన్న సెంటర్, కొండయ్యపాలెం వార్డ్ రోడ్డు ప్రాంతాల్లో ఆదివారం నాడు గణపతి అన్నదానాలు భారీ ఎత్తున జరిగాయి. నగర గణేష ఉత్సవ కమిటీ గౌరవ అధ్యక్షులు దోసర్లపూడి రమణరాజు బర్మ కాలనీలో నిర్వహించిన విఘ్నేశ్వర ఆలయ కమిటీ అన్నదానాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ఏడాది కాకినాడ నగరం గ్రామీణ ప్రాంతాల్లో 629 చవితి పందిళ్లు ఏర్పాటు కాగా 3 లక్షల మందికి గణపతి అన్నదానాలు జరిగాయని పేర్కొన్నారు. ఆధ్యాత్మిక వేడుకల్లో చేపట్టే అన్న సమారాధనల వల్ల యువతరంలో స్వచ్ఛ సమాజ సేవ పట్ల ఆసక్తి ఏర్పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బర్మ కాందీష్లకు కాలనీ బర్మ కాలనీ కన్వీనర్ కోల ఎల్లారావు, వెంకటలక్ష్మి దంపతులు, పట్నాల జానకి, కామాక్షి, ఇళ్ల బాపూజీ, నారాయణబాబు, రాజు, బుజ్జి, అలీషా, సూరిబాబు, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాకినాడ రైతు బజార్ వెనకాల ఉన్నటువంటి బర్మ కాలనీలో విఘ్నేశ్వర ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమాన్ని కోల ఎల్లారావు గారు ఇక్కడ నిర్వహణ చేస్తూ ఉన్నారు. బర్మా నుంచి కాకినాడకు వచ్చినటువంటి కాందిశీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక యూనియన్గా ఏర్పడి ఆ రోజుల్లో ఈ బర్మా కాలనీ ఏర్పాటుకు కూడా వీళ్ళందరూ కూడా ఎంతో విశిష్టమైన కృషి చేసి కమ్యూనిటీలు కూడా చేసి ప్రజలందరికీ కూడా చేదుడు వాదులుగా ఉంటూ ఆధ్యాత్మిక కార్యక్రమాలతో సమాజ సేవ కార్యక్రమాలు నిర్వహణ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ యొక్క విఘ్నేశ్వర మందిరాన్ని కూడా ఆధునికంగా నిర్మాణం చేసేటువంటి పునర్వైభవం తీసుకురావాలని చెప్పి నగర గణేష్ ఉత్సవ సమితి కోరుతూ ఉంది. ఈ ఏడాది కాకినాడ నగరంలోనూ గ్రామీణంలోనూ కూడా దాదాపుగా 646 పందిళ్లలో గణపతి నవరాత్రులు జరిగాయి. ఈ ఆదివారంతో గణపతి అన్నదానాలు ముగుస్తూ ఉన్నాయి. ఈ ఏడాది ప్రత్యేకించి 3 లక్షల మంది వరకు కూడా అన్నదానాలు జరగడం చాలా విశేషమైనటువంటి విషయం. ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారాగానే యువతలో స్వచ్ఛ సమాజ సేవ ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. ఆ విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఆధ్యాత్మిక దృక్పథంతో సామాజిక సేవలు అలవర్చుకోవాలని నగర గణేష్ ఉత్సవ సమితి కోరుతోంది.